ఏపీలో నాలుగు నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవుల భర్తీకి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. ప్రభుత్వం సూచించిన నలుగురిని ఎమ్మెల్సీలుగా ఎంపిక చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా తోట త్రిమూర్తి, లేళ్ల అప్పిరెడ్డి, రమేష్ యాదవ్, మోషేన్ రాజు ఎంపికయ్యారు. గవర్నర్తో సీఎం జగన్ భేటీ తర్వాత నామినేటెడ్ ఎమ్మెల్సీలకు ఆమోద ముద్ర పడింది. సామాన్యుడినైనా తనను చట్టసభలకు పంపుతున్న సీఎం జగన్ కు తమ ఫ్యామిలీ మొత్తం రుణపడి ఉంటుందన్నారు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్. తాను ప్రొద్దుటూరి మున్సిపల్ చైర్మన్ అయితే చాలని అనుకున్నారని, కానీ సీఎం తనను చట్టసభలకే పంపుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఒక సామాన్య కార్యకర్తకు ఇంత పెద్ద పదవి అప్పగించడం జగన్ కే చెల్లుతుందన్నారు గవర్నర్ కోటాలో నామినేట్ అయిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్. మా నాన్నగారు చైర్మన్ చేశారు, నేను చైర్మన్ చేస్తే చాలు అనుకొని నేను ఈ సీఎం గారిని నమ్ముకొని రావడం జరిగింది. నా కష్టాన్ని మా సీఎం గారు, మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు గుర్తించి ఈరోజు నన్ను చట్టసభల్లోకి పంపిస్తున్నానంటే ఈరోజు చరిత్రలోనే ఒక సువర్ణ అక్షరాలతో రాసుకోవాల్సిన రోజు. మన సీఎం గారికి, ఎంపీ గారికి, మన ఎమ్మెల్యే గారికి శిరస్సు నుంచి పదాలు నమస్కారం.